ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదమ్మా, అమెరికా నుండి ఫ్రెండ్ కాల్ చేశాడు. ఓ, అమెరికాలో నీకు హోంవర్క్ చేసుకునే ఏజ్ ఉన్న ఫ్రెండ్ కూడా ఉన్నారా? అశ్రిత, 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 పేగు బంధం దగ్గర ఏ దారి లేదు. పెంచుకున్న బంధం, వేసే ప్రశ్నకి సమాధానం లేదు. దేవుడు ఆడుతున్న ఈ నాటకానికి ఏ రోజు తెరపడుతుందో. అశ్రిత, తినిపించమని అడిగావు కదా, పద తినిపిస్తాను. నాకేం వద్దు, వెళ్ళి నీ ఫ్రెండ్ కి తినిపించుకో. సారీ అశ్రిత. నీ సారీ నాకేం అక్కర్లేదు, వెళ్ళు. ఏంటి జానకి, అశ్రిత ఎందుకంత సీరియస్ అవుతుంది? ఎందుకో నీకు తెలీదా? ఆల్రెడీ నువ్వు స్కూల్లో అమూల్యకి చాక్లెట్ ఇచ్చావని అది ఫీల్ అయింది. ఇప్పుడు తనకి అన్నం తినిపిస్తానని చెప్పి వెళ్ళి అమూల్యతో ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయావు, అందుకే అది హాట్ అయింది. అమూల్యతో ఫోన్ మాట్లాడడం కూడా తప్పేనా? కాదు ప్రతాప్, కానీ అమూల్యతో ఫోన్ మాట్లాడుతూ ఆశ్రితని మర్చిపోవటం తప్పు. నిన్ను అన్నం తినిపించమని అది ప్రేమగా అడిగింది. అలాంటప్పుడు ఫోన్ వస్తే తర్వాత మాట్లాడతానని చెప్పొచ్చు కదా. అన్నం తినిపించడం మానేసి వెళ్ళి మాట్లాడటం అవసరమా? ఆశ్రిత ఎంత పొసెసివో తెలిసి కూడా నువ్వు ఇలా బిహేవ్ చేయటం కరెక్టా? అమూల్య కోసం నువ్వు ఆశ్రితని హర్ట్ చేయటం ఏం బాలేదు ప్రతాప్. ఇలాంటి పరిస్థితి రాకూడదు అని నేను నిన్ను అమూల్యకి దూరంగా ఉండమని చెప్పాను. మన లైఫ్ లో మనం ముగ్గురం తప్ప ఇంకొక వ్యక్తికి చోటు ఉండకూడదని మొత్తుకుంది ఇందుకే. అప్పుడు నా బాధ నీకు అర్థం కాలేదు. చిన్నపిల్లని సహించటం లేదని నన్నే తప్పు పట్టావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అయినా ఎందుకు ప్రతాప్, ఇంత వద్దు అంటున్నా నువ్వు అమూల్యకి దూరంగా ఉండలేకపోతున్నావు? దూరం పెట్టాల్సినంత తప్పు అమూల్య ఏం చేసింది జానకి? తను మన అశ్రిత లాంటి అమ్మాయే కదా. అసలు ఈ గొడవ అంతా నేను అశ్రితకు తెలియకుండా అమూల్యకి చాక్లెట్స్ ఇచ్చినందుకే కదా. తను కూడా నా కూతురుతో సమానం అనుకోవడం నేను చేసిన తప్పు, అంతేగా? అయితే నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఇటు చూడమ్మా అశ్రిత, మీ నాన్న మీద కోపం వస్తే అన్నం మీద అలగకూడదు. నేను అలిగితే నీకేంటి, హర్ట్ అయితే నీకేంటి? నీకు అమెరికానే ఇంపార్టెంట్ కదా. అలా ఏం కాదమ్మా, నువ్వే నాకు ఇంపార్టెంట్. మరి నాకు తెలియకుండా ఆ అమూల్యకి చాక్లెట్ ఎందుకు ఇచ్చావు? క్యాజువల్గా ఇచ్చాను రా, అసలు నేను ఇంత దూరం ఆలోచించలేదు. చూడు, నాకు అమూల్య మీద అభిమానం ఉండొచ్చు, కానీ నా కూతురు మీద ఉన్న ప్రేమ కన్నా ఎప్పుడు నాకు ఎక్కువ కాదు. నా లైఫ్లో, నా మనసులో నా కూతురు స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. దాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. నిజమే చెప్తున్నావా? ప్రామిస్. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఆ షూ డాడీ బోత్ ఆర్ యే.
యా తినేద్దామా బిర్యానీని చాలు అమూల్య, ఆశ్రిత తప్పు చేసిందని తెలిసినా నువ్వే తప్పు చేసి ఆశ్రిత మీద చెప్తున్నావని కీర్తితో గొడవ పడ్డాను. నిన్ను ఆనుకోడని మాటలు అన్నాను. నా వల్ల బాధపడ్డ నిన్ను ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను అమూల్య. అమ్మనైన నేను నీకు శత్రువుగా మారాను. ప్రేమ చూపించాల్సిన నీ మీద కోపం చూపిస్తున్నాను. ఇలా దొంగలా దాక్కుని చూడాల్సిన దౌర్భాగ్యం పట్టింది. పర్లేదు, ఎలా చూస్తాయే, నేను చూసేది నా కూతుర్నిగా, తప్పే ఉంది. మన మధ్య ఈ దూరాలు జరిగిపోయాక అప్పుడు నిన్ను మాటలన్నందుకు నన్ను బాగా కొట్టమూల్యా. నేను చేసిన తప్పులకి తగిన శిక్ష పట్టట్టు అవుతుంది. నా మనసు కూడా తేలిక పడుతుంది తల్లి. జానకి, మళ్ళీ ఎందుకొచ్చావు? నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నన్నన్న మాటలు సరిపోలేదా? ఇంకా తిట్టాలని వచ్చావా? చెప్పు, ఎందుకొచ్చావు? ఎన్ని గొడవలు జరుగుతున్నా సరే మా ఇంటికి రావాలని నీకెందుకు అనిపిస్తుంది? నీకు రోషం, సిగ్గు ఇవేవీ లేవా? లేదంటే నిన్న నా కూతురు తప్పు చేయకున్నా సరే రివర్స్ లో నానా మాటలు అన్నావు, అది సరిపోలేదా? ఇప్పుడు ఏకంగా దాన్ని నాలుగు దెబ్బలు కొట్టి మీ కోపాన్ని చలర్చుకోవాలని వచ్చావా? లేదు కీర్తి గారు, కొట్టు. నా కూతురు నీ కళ్ళ ముందుంది, నీ కసి తీరా, నీ మనస్ఫూర్తిగా కొట్టు. కీర్తి, కీర్తి, ఏంటిది? మీరు అంటూ రావద్దు. ఈరోజు జానకి మనసులో అమూల్య మీదున్న విషయం మొత్తం బయటకు రావాలి. నా కూతురు ముందు నన్ను దోషిలా నిలబెట్టి అమూల్య మనసు మీద నేనొక రాక్షసి అన్న ముద్రపడేలా చేస్తోంది. అమూల్య నన్ను ఈ జన్మలో క్షమించను. నువ్వు అమూల్యకి నిజం చెప్పినా సరే నువ్వు అమ్మవి కాదు, మా పాలిట రాక్షసివి అని అమూల్య అనుకునేలా చేసే అద్భుతమైన అవకాశం దొరికింది జానకి. దీన్ని నేను 100% వాడుకుని నిన్ను 200% అమూల్య దృష్టిలో శత్రువుని చేస్తాను. దాన్ని నిన్ను చూస్తేనే అసహ్యించుకునేలా చేస్తా. ఇన్ని రోజులు నువ్వు మా అమ్మ లాంటి దానివే అనుకున్నాను ఆంటీ, కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నువ్వు ఆంటీవే తప్ప అమ్మ లాంటి దానివి కాదని. కీర్తి,
జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ దాన్ని పెద్ద రాధాంతం చేస్తున్నావెందుకు? వదిలే. ఎందుకు వదలాలండి? ఒక్క రీజన్ చెప్ప అశోక్. మన ఫ్యామిలీలో వీళ్ళు ఎంత అలజడి సృష్టిస్తున్నారో నీకు తెలీదా? వీళ్ళ వల్ల మన కూతురు అల్లరి పిల్ల అని ముద్ర వేసుకుంది, అది వదిలిపెట్టాలా? అత్తయ్యకి మీకు వీళ్ళంటే నడిచే దేవతల కింద లెక్క. నెత్తిన పెట్టుకుంటారే గాని వాళ్లలో ఉన్న కుట్రలు మీకు కనపడు. కీర్తి గారు, అనవసరంగా అభాండాలు వేయకండి. మీ మీద ఇప్పుడు కుట్రలు చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా మాకు రాదు. కుట్రలు చేసే వాళ్ళెవరు? మెడలో మేం కుట్రలు చేస్తామని బోటు పెట్టుకుని తిరగరు జానికి. నాలాంటి వాళ్ళకే దొరుకుతారు. ఇదిగో ఇప్పుడు నీలా నిలబడతారు. నేను ప్రమోదిని మేడంని కలవాలనొచ్చాను అంతే. అది ఒక వంక మాత్రమే. నాకు తెలియదా నీ వేషాలేంటో, రావడం వెనుకున్న రహస్యమేంటో.